రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామానికి చెందిన కురుబ పూజారి నాగరాజు రాప్తాడు ఎస్ఐ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామానికి చెందిన కురుబ పూజారి నాగరాజును అక్రమ మద్యం అమ్ముతున్నాడని నిన్నటి రోజు రాప్తాడు పోలీసులు రాప్తాడు స్టేషన్ కు తీసుకువెళ్లారు పూజారి నాగరాజు కుటుంబం ఒక దేవుని గుడికి పూజారి వారు మద్యం గాని ఏ ఒక్క కుటుంబంలో కనీసం టీ కూడా త్రాగరు అలాంటి కుటుంబంలోని వ్యక్తి నాగరాజును రాప్తాడు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు అనవసరంగా అరెస్టు చేయడాన్ని నిర్సిస్తూ నాగరాజు ఈ రోజు మానవ మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వెళ్లి రాప్తాడు ఎస్సే తనను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లో బట్టలు ఊడదీసి నేలపై కూర్చోబెట్టి నన్ను నానా దుర్భషలాడి కొట్టడం జరిగిందని నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్పినందున రాప్తాడు ఎస్ఏ మరియు పోలీస్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మానవ హక్కుల కమిషన్కు పూజారి నాగరాజు ఫిర్యాదు చేశారు